స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఈ రోజు దళిత సంక్షేమ పరిరక్షణ రిజర్వేషన్ల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ నాయకులు ఎంకే భీమారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను ఆయన తప్పుపట్టారు. ఎందుకంటే అనేక పరిశ్రమలు ప్రభుత్వానికి సంబంధించినవి, స్టీల్ ప్లాంట్ కానీ బీఎస్ఎన్ఎల్ కానీ అనేక ప్రభుత్వ పరిశ్రమలు కేంద్రం తాకట్టు పెడుతుందని ఆయన విమర్శించారు. అలాగే ప్రైవేటు రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలని మాల మహానాడు ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. గత కాలంలో మిగతా వారికి 2 సెంట్లు భూమి ఇస్తే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇచ్చేవారని అవన్నీ తుంగలో తొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగను కూడా ఆయన విమర్శించారు. వర్గీకరణ పేరు చెప్పుకుని మందకృష్ణ మాదిగ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారని, అలాగే వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని, దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసిందని, మేధావులు కూడా ఈ వర్గీకరణను తప్పుపట్టారని ఆయన అన్నారు. హారప్పా సింధు నాగరికత నుంచి ఓ నాగరిక నవనాగరికతను అందించినటువంటి మూల వాసులుగా ఉన్నది దళితులు మాత్రమైనటువంటి ఈ దేశ చరిత్ర చూస్తే తెలుస్తుంది. మరి అటువంటి దళితుల మీద అత్యంత జనాభా ఉన్నటువంటి మేము ఈ దేశానికి క్రాధానిక సాగిత శక్తులుగా ఉండి ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి వర్గాలలో ప్రజలమైనటువంటి మేము మేము కనకలమంటే కడుపులతో ఆకలి కడుపులతో ఉండి 10 మందికి మరి కోట్లాది మందికి అన్నం పెడుతున్నటువంటి రైతు కూలీలుగా ఉన్నటువంటి శ్రమజీవులుగా ఉన్నటువంటి శ్రామిక శక్తి ఈ దళిత శక్తి. అటువంటి దళితుల్ని మరి ఊచకోతకు వస్తున్నటువంటి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఊచకోతకు వస్తూ దారుణమైనటువంటి పరిస్థితుల్లో దళితుల్ని హీనంగా చూసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇంకా కొనసాగుతుంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. దాడులు జరుగుతున్నవి, అత్యధిక ఉన్నటువంటి జనాభా అందరూ ఒక్కసారి ఉప్పెనగా అయితే ఈ దేశం ఏ పరిస్థితి ఉందని మనం చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ మరి వాళ్ళ యొక్క మంత్రి ఒక బృందం కానీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రైవేట్ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగపాలన చేయడం నవరత్నాలుగా ఉండి ఈ దేశానికి ప్రపంచంలోనే అత్యంత తలమానికంగా ఉన్నటువంటి నవరత్నాలుగా ఉన్నటువంటి మరి ఫ్యాక్టరీలు కూడా పరిశ్రమలన్నింటినీ కూడా జాతీయం